Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును ఉలిక్కి పడేలా చేసిన జేసీ ఏం జరగనుంది? చంద్రబాబు నాయుడును సీనియర్ తమ్ముడు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఒక్కసారిగా టెన్షన్లో పెట్టేశారు. అపాయింట్మెంట్ తీసుకుని తొందరలోనే జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం పార్టీలో చర్చనీయాంశమైంది. జగన్ను కలిసే విషయాన్ని ముందుగా చంద్రబాబుకు చెప్పే వెళ్ళి కలుస్తానని అన్నారు. తాను జగన్ను కలవాలని అనుకున్నది తన సొంత పని మీద కాదని, ప్రజల కోసమే కలుస్తానని చెప్పారు. జగన్ను కలవాల్సిన అవసరం కూడా వచ్చిందని అన్నారు. జగన్ను ఎందుకు కలవకూడదు, మన ముఖ్యమంత్రి కదా అంటూ జేసీ ఎదురు ప్రశ్నించారు. జగన్ పాలన అద్భుతంగా ఉందని జనాలంతా చప్పట్లు కొడుతున్నారంటూ చెప్పారు. కాకపోతే ఈ మాట చెబుతున్నప్పుడు సీఎంను జేసీ ఎగతాళి చేస్తున్నారా అనే అనుమానం వస్తోంది. ఈ మాట చెప్పిన తరువాతే సీఎంను కలుస్తానని చీకట్లో ముసుగేసుకుని అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి కలవాల్సిన అవసరం తనకు లేదని చెప్పడం అంటే ఎవరినో ఎద్దేవా చేసినట్లే అనిపిస్తోంది. తాను నీలం సంజీవరెడ్డి నుండి మొన్నటి వైఎస్ రాజశేఖరరెడ్డి దాకా ఎందరో సీఎంల పరిపాలనను దగ్గరుండి చూసినట్లు తెలిపారు. ప్రస్తుతం జగన్ పాలన మాత్రం అద్భుతంగా ఉందన్నారు. భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసినట్లుగా ప్రచారంలో ఉన్న కామెంట్లు, దానికి చంద్రబాబు బోరున ఏడ్చిన రియాక్షన్ పైన కూడా జేసీ ఈ మధ్యనే చేసిన కామెంట్లు పార్టీలో పెద్ద సంచలనమైంది. చంద్రబాబు ఏడుపుపై తనకే స్పందన రాకపోతే ఇక జనాలకు ఏమొస్తుందంటూ ఆ ఇంటర్వ్యూలో ఎదురు ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేల కామెంట్లపై చంద్రబాబు ఏడ్చినంత మాత్రాన సెంటిమెంట్ వస్తుందని తాను అనుకోవడం లేదని చేసిన కామెంట్పై పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జేసీ కామెంట్ల వేడి పూర్తిగా చల్లారకముందే మళ్లీ తాను జగన్ను కలుస్తానని చెప్పడం కలకలం రేపుతోంది. మార్చిలో జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పడానికే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరి జగన్ను కలవాల్సినంత అవసరం ఏమొచ్చింది, జగన్కు తాను ఏమి చెప్పదలుచుకున్నారు అన్న విషయాలు మాత్రం సస్పెన్స్గా మిగిలిపోయాయి. జేసీ తాజా కామెంట్లపై ఎవరి శక్తి కొద్దీ వారు ఊహాగానాలకు పదును పెట్టారు. ఎందుకంటే జేసీ కొడుకు పవన్ రెడ్డి సీఎంకు బాగా సన్నిహితుడనే ప్రచారం ఉంది. నిజానికి పోయిన ఎన్నికల నాటికి పవన్ వైసీపీలో చేరతాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో పవన్ టీడీపీ తరఫునే అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. జగన్పై గతంలో జేసీ సోదరులు ఎంత డ్యామేజింగ్గా వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే. దాంతో జగన్ జేసీ సోదరుల మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులాగుంది. ఈ నేపథ్యంలోనే హఠాత్తుగా జేసీ దివాకర్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని జగన్ను కలుస్తానని, చెప్పాల్సింది నేరుగానే చెబుతాను అన్న మాటలు తమ్ముళ్ళందరినీ టెన్షన్లోకి నెట్టేస్తున్నాయి.